కర్ణాటకలో ఎమ్మెల్యేను చితగ్గొట్టారు గ్రామస్తులు, చొక్కా జింపేశారు. పోలీసులు ఎమ్మెల్యేను అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటన చిక్కమంగళూరులోని కందూరు సమీపంలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఏనుగు దాడిలో గ్రామంలోని మహిళ మృతి చెందింది. ఏనుగు ఆమెను తొక్కి చంపేసింది. అయితే సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి గ్రామానికి వెళ్లారు. విషయం తెలిసిన ఆలస్యంగా వచ్చారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఆయన్ను ఘెరావు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేను దారి పొడవునా వెంబడించి కొట్టారు. పరిస్థితి చేయిదాడ్డంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. లాఠీచార్జ్లు పలువురికి గాయాలయ్యాయి. అయితే పథకం ప్రకారమే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేను చితగొట్టిన ఘటనను చూస్తూ ఉన్నాం. చొక్కా చింపేసి వెంబడించి మరీ కొట్టారు గ్రామస్తులు. పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి అతి కష్టం మీద తరలించాల్సి వచ్చింది. ఈ సంఘటన చిక్కమంగళూరులోని కందూరు సమీపంలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఏనుగు దాడిలో గ్రామంలోని ఒక మహిళ మృతి చెందింది. ఏనుగు ఆమెను తొక్కేసి చంపింది. అయితే సాయంత్రానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి గ్రామానికి వెళ్లారు. విషయం తెలిసిన ఆలస్యంగా వచ్చారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఆయన్ను ఘెరావు చేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినా వెంబడించి అతనిపై దాడి చేశారు, చొక్కా జింపేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో కొంతమంది గ్రామస్తులకు గాయాలయ్యారు. ఎమ్మెల్యే తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు.